విరామ తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సకలు, అసలు కాలింగ్ బెల్ మోగిందంటే నాకు చాలా భయం వేస్తోందండి. మా పై అపార్ట్మెంట్ ఆంటీ మళ్ళీ వచ్చేసారేమోనని. శని ఆదివారాలు కొడుకు కోడలికి సెలవు రోజులే కాబట్టి ఆ రోజుల్లో మాత్రం నన్ను దయతలిచి విడిచేశారా ఆంటీ. ఓ రోజు ఎప్పట్లానే మధ్యాహ్నం తలుపు తట్టారు. కాసేపు మౌనంగా కూర్చుని హఠాత్తుగా నాకు చచ్చిపోవాలనిపిస్తోంది అమ్మాయి అన్నారు. ఆ మాట అంటూనే పవిట చెంగు అడ్డు పెట్టుకుని ఏడవటం మొదలుపెట్టారు. ఊర్లో ఉన్న ఆస్తుల కోసం కొడుకు కూతురు ఘర్షణ పడుతున్నారట. రెండిళ్ళు, 16 ఎకరాల పొలం, బంగారం అన్నీ ఆంటీ పేరు మీదే ఉన్నాయట. వాళ్ళాయన చనిపోయి 4 ఏళ్ళయిందట. తల్లి పేరిట ఉన్న ఆస్తి మీద బిడ్డలకి ఎక్కువ ప్రేమ ఉందని తెలిస్తే ఏ తల్లికైనా దుఃఖం రాక ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం సఖీ ఫ్యాషన్కి స్వాగతం. సఖులు, ఈరోజు మనమున్నాం అమీర్పేటలోని ఉప్పాడ వీవర్ సొసైటీలో అండి. మనతో ఉన్నారు మల్లికార్జునరావు గారు. మల్లికార్జునరావు గారు ఈరోజు మనకి ఉప్పాడ కాటన్లోని లేటెస్ట్ వెరైటీ శారీస్ చూపించబోతున్నారు. మరి ఈ ఉప్పాడ కాటన్ స్పెషాలిటీ ఏంటి, ఆ వెరైటీ శారీస్ ఏంటో చూసేద్దామా. నమస్కారం మల్లికార్జునరావు గారు. నమస్తే. మల్లికార్జునరావు గారు, ఇది ఉప్పాడ కాటన్ ప్రత్యేకత, అలాగే ఉప్పాడ కాటన్ లో లేటెస్ట్ వెరైటీ శారీస్ మా సకులకి చూపిస్తారా? ఉప్పాడ కాటన్ అంటే 100% ఫీర్ కాటన్ తో తయారవుతుందన్న, దానిలో మిక్స్ ఏమి ఉండదు. దానిలో థ్రెడ్ వర్క్లు వస్తాయి. థ్రెడ్ వర్క్లో అంటే జరీ ప్లేస్ లో థ్రెడ్ వస్తుందా? థ్రెడ్ వస్తుందండి. ఇది వాట్ చేసే కొద్దీ కాటన్ లో ఫినిషింగ్ వస్తుందండి. కాటన్ అంటే వాష్ చేస్తే కొంచెం తగ్గిపోవడం, షింక్ కూడా ఏం కాదండి. కాటన్ లో ఫీర్ 100% ఫీర్ కాటన్, ప్యూర్ కాటన్. ఇది సమ్మర్ లో గానీ ఎప్పుడు ఎనీ టైం పైన సీజన్ అంటూ ఉండదు, ఎప్పుడైనా వాడచ్చండి. ఇది కాటన్ లోనే థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇది వాట్ చేసినా కూడా ముడత రాదు. ఓకే. సో జరీ అయితే మామూలుగా కాటన్ లో జరీ అయితే కొద్ది ముడత వచ్చే స్వభావం ఉంటుంది. దీనిలో వాట్ చేసే ముందు మంచి బట్ట ఫినిషింగ్ వస్తుంది, క్వాలిటీ ఉంటుంది, బాగా డిగ్నిఫై గా ఉంటుంది కట్టుకుందాం. ఏజ్ కూడా లిమిట్ లేదండి. మినిమం 30 ఇయర్స్ కానివ్వండి, వీళ్ళు 60 ఇయర్స్ వరకు కాటన్ కట్టుకోవచ్చు. కాటన్ కాబట్టి ఎవరైనా కట్టుకుంటారు. ఓకే. సో దీని పళ్ళు ఎలా ఉంటుంది? పళ్ళు ఇదండి, పళ్ళు కూడా కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే. సో మనకి గ్రీన్ గ్రీన్ కదా, థిక్ గ్రీన్ కి మనకి కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు వచ్చింది. పళ్ళు కూడా జూట్ వరకు ప్లస్ జరీ వరకు వస్తుంది. ఓకే. సో మరి దీని బ్లౌజ్ ఎలా ఉంటుందండి? బ్లౌజ్ సేమ్ పళ్ళు కలర్ ఏదైందో కాంట్రాస్ట్ బ్లౌజ్ అలా వస్తుంది. ఓకే. ఇదిగో ఇదే. సో కాంట్రాస్ట్ మనకి పళ్ళు ఏ కలర్ లో అయితే వచ్చింది అదే కలర్ లో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్స్ బార్డర్ వస్తుంది. బార్డర్. సో మనకి ఏంటి అంటే ఉప్పాడ పట్టు కానీ ఇంకా ఉప్పాడ ఏ వెరైటీలోనైనా బార్డర్ ఇలా బార్డర్ మాత్రమే వస్తుంది తప్ప మనకి బూటీస్ కానీ డిజైన్స్ కానీ ఇలా ఏమి రావు కదా. వస్తాయంటే వేరే థ్రెడ్ వర్క్ బార్డర్స్ వస్తాయి. బార్డర్ లోనే డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ బార్డర్స్ థ్రెడ్ వర్క్ వస్తాయి. బూటీస్ కూడా వేరే వస్తాయి. మనకి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ వస్తుంది. ఓకే. కాటన్ లో ప్రింట్ అండి ఇది. ఓకే. ఇదంతా ప్రింట్ లో కూడా 2 కలర్స్ వస్తాయండి. బార్డర్ ఏమో ప్రింట్ లేకుండా వస్తుందండి. ఇది బాడీలో 2 కలర్స్ వస్తాయి. ఓకే. సో మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే ప్యూర్ కాటన్ మీద కాటన్ థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వర్క్ జరీ లాగా థ్రెడ్ వీవింగ్ చూసాము. ఇదేంటంటే ప్లెయిన్ కాటన్ మీద ప్రింటెడ్. సో ఇది కూడా ఉప్పాడ. ఓకే. ఉప్పాడ ప్రింటెడ్ కాటన్ ఇది. సో దీనికి వచ్చి దీంట్లో వెరైటీ ఏంటి అంటే మనకి బార్డర్స్ బార్డర్ ఉంది కదా, బార్డర్ డిఫరెంట్ గా ఇచ్చారండి. బార్డర్ వచ్చేసి మనకి ఒక 8 ఇంచెస్ బార్డర్ లాగా ఇచ్చారు. ఈ బార్డర్ లో ఏంటంటే సన్న లైన్స్ జెరీ లైన్స్ ఇచ్చారు. ఆ జెరీ లైన్స్ కూడా ఏంటంటే బ్లాక్లు బ్లాక్లు గా ఇచ్చారు. ఒక్కొక్క బ్లాక్ లో ఒక్కొక్క కలర్ ఫీల్ చేసేసారు. సో చాలా డిఫరెంట్ లుక్ ఉంది అనమాట మనకి ఈ మనకి బార్డర్ లోనే చాలా డిఫరెంట్ లుక్ తెలుస్తుంది. అలాగే శారీ కూడా వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్స్. శారీ కూడా పైన వచ్చి మనకి ఎల్లో కలర్ ఉంది, కింద వచ్చి గ్రీన్ ఉంది. ఎల్లో కలర్ మీద రెడ్ కలర్ ప్రింట్ వేశారు. అలాగే కింద వచ్చేసి మనకి లైట్ హ్యాష్ కలర్ లాగా ఉంది, అది గ్రీన్ మిక్స్డ్ కలర్. దాని మీద సెల్ఫ్ గ్రీన్ లోనే డిజైన్ వేశారు ప్రింటెడ్ అన్నమాట. దీని పళ్ళు ఎలా వచ్చిందండి? ఓకే. సో పళ్ళు వచ్చేసి టోటల్ డిఫరెంట్ అనమాట. ఇంకా మొత్తం ఒకటే మెరూన్ కలర్. మనం ఏదైతే ముందు మనకి శారీలో ఎల్లో కలర్ మీద మెరూన్ కలర్ రెడ్ కలర్ ప్రింట్ ఏదైతే ఇచ్చారో అదే ప్రింట్ ఈ బాడీ మొత్తంలో కూడా ఒకటే డిజైన్ బ్లాక్ ఒకటే బ్లాక్ తోటి డిజైన్ మొత్తం ఇచ్చేసారు. సో మనకి ఇంకా సేమ్ బార్డర్, కింద బార్డర్ పైన బార్డర్ సేమ్. ఓకే. ఇది బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ లో ఏంటి అంటే 2 షేడ్స్ ఉన్నాయి కదా మనకి శారీలో, ఏవైతే 2 షేడ్స్ ఉన్నాయో ఆ 2 షేడ్స్ లో బ్లౌజ్ ఇచ్చారు. మనకి బార్డర్ ఇచ్చారు అనమాట. మన శారీలో ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్.
సో టూ షేడ్స్ ఉంది కాబట్టి మనం దీన్ని ఎలా కావాలి అంటే అలా ప్యాచెస్ ప్యాచెస్ గా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా కొంచెం లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంది కాబట్టి దీంతో మనం ఏ డిజైన్ అయినా సారీ మీద బ్లౌజ్ మీద డిజైన్ చేయించుకోవచ్చు. ఓకే, సో దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది? ఇది 1200 అంటారండి. 1200. ఓకే, చీకాలనే ఇదో డిఫరెంట్ వెరైటీ అండి. ఓకే, ఇది కింద పైన ప్లెయిన్ బార్డర్ వస్తుందండి, మధ్యలో లైన్స్ ఇస్తారు. ఇది చీకాలనే ప్లెయిన్ అంటే రేంజ్ కూడా ఇది రేంజ్ కాదండి. ఇందులో బార్డర్ లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ప్రింట్ చేపించుకుంటారండి. ఓకే, అంటే ఇలా మనకి అవైలబుల్ గా ప్లెయిన్ లో బార్డర్స్ ఇలా ప్లెయిన్ గా అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో ప్రింట్ చేయించుకోవచ్చు. కస్టమర్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి దీనిలో డిజైన్ చేసుకోవచ్చు, వర్క్ చేపించుకోవచ్చు, ప్రింట్ చేపించుకోవచ్చు. ఓకే, సో ఇది కాటన్ ఏ కానీ సీకో మిక్స్డ్ కాబట్టి ఏంటి అంటే మనకి షైనింగ్ తెలుస్తుంది బాగా. సో అలాగే వచ్చేసి మనకి కొంచెం దీంట్లో డిఫరెంట్ ఏంటి అంటే జనరల్ గా బాడీ అనేది ప్లెయిన్ వచ్చి మనకి బార్డర్స్ అనేవి డిజైన్ వస్తాయి, కానీ అలా కాకుండా బార్డర్ అనేది టూ సైడ్స్ బార్డర్స్ ప్లెయిన్ వచ్చేసి బాడీలో మనకి కలర్ కాంబినేషన్స్ అనమాట, లైన్స్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చారు. అంటే రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా, చాలా డిఫరెంట్ గా ఉందండి. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి, అలాగే బేస్ కలర్ కూడా చాలా బాగుంది. మస్టర్డ్ కలర్ కదా, సో మస్టర్డ్ కలర్ అంటే చాలా ట్రెడిషనల్ కలర్, అందరూ ఇష్టపడతారు కూడా. ఇందులో కలర్స్ ఉంటాయండి, ఇందులో కూడా మనకి 6-5 కలర్స్ వస్తాయి ఇందులో. ఓకే, ఈ లైన్స్ కూడా డిఫరెంట్ వస్తాయి వేరే. ఓకే, సో దీని పల్లి ఎలా వచ్చింది? పల్లీలో వస్తుంది అంటే బాడీలో ఏ కలర్స్ ఉన్నాయి అట్నే పల్లులో కూడా కలర్స్ ఇస్తాడు. ఓకే, సో పల్లు కలర్స్ వచ్చేసి కొంచెం బ్రైట్ గా ఇచ్చారు, బాడీలో ఉన్న కలర్స్ కన్నా కూడా కొంచెం బ్రైట్ గా ఇచ్చారు. అలాగే మనకి పల్లు బార్డర్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే మనకి శారీ బార్డర్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు, పళ్ళు బార్డర్ వచ్చేసి జరీలా సేమ్ మనకి మిడిల్ ఎలాగైతే ఉందో అలాగే మొత్తం రన్నింగ్ ఇచ్చేసారు, లైన్స్ లైన్స్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే మనకి బాడీ చూస్తే బాడీలో ఈ లైన్స్ అనేవి మిడిల్ లో మనకి జెరీ లైన్ లేదు, కంటిన్యూటీ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి బ్రైట్ వస్తుంది, బ్రైట్ వచ్చింది, అలాగే కంటిన్యూటీ మనకి లైన్స్ ఇచ్చారు అన్నమాట. ఒక్కొక్క లైన్ కి మిడిల్ లో జెరీ లైన్ ఇచ్చారు. దీనికి వచ్చి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ఇలానే ప్లెయిన్ ఇస్తారు. సో మనకి పళ్ళు ఎలాగైతే వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది, కాకపోతే జెరీ లేదు, జెరీ లైన్స్ ఒక్కటే రాలేదు. జెరీ లైన్స్ ఏమో మనకి పళ్ళులో జెరీ లైన్స్ వచ్చాయి, పళ్ళులో జెరీ లైన్స్ వస్తాయి. సో బ్లౌజ్ లో వచ్చే బ్లౌజ్ లో ప్లెయిన్ వస్తుంది, చెక్స్ వచ్చింది అన్నమాట. సారీ ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ పళ్ళు మనకి కలర్ఫుల్ గా ఇచ్చారు, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చి, చాలా బాగుందండి. సో ఈ సారీ ప్రైస్ రేంజ్ ఎంత? ఈ సారీ 2100 అలా ఉంటుంది. ఓకే, ఈ సారీలో జెరీ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ప్రైస్ రేంజ్ తక్కువ ఉండొచ్చు. ఎంత జెరీ ఎక్కువ అయితే, ఎంత బొటీస్ ఎక్కువ యాడ్ అయితే అంత ప్రైస్ రేంజ్ ఉంటుంది. సో కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగుందండి. మీరు చూపించిన ఒక్కొక్క సారీ కూడా ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, చాలా ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ గా అనిపిస్తుంది. ఓకేనండి, సో మరి ఈరోజు ఉప్పాడలో మనకి కాటన్ అలాగే సీకో మిక్స్డ్ కాటన్ అలాగే కాటన్ మీద ప్రింటెడ్ 3 వెరైటీస్ చూపించారు, చాలా బాగున్నాయండి. సో ఈరోజు మా సకలకి ఇంత మంచి శారీ కలెక్షన్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సకలు చూసారు కదా, ఉప్పాడ కాటన్లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ని, చాలా బాగున్నాయి కదా. ఇదండి ఇవాళ సఖీ ఫ్యాషన్. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాను. నమస్కారం.